అది చేశారు కనుక జీవితాలు నాశనం అవుతున్నాయి కనుక చూస్తూ చూస్తూ మీ బోటి వారు తాగుతుంటే వద్దంటున్నారు. ఆ మాట్లాడిన అర్థం అవుతుంది వాళ్ళకి, అర్థం కాదండి. పైగా చూశారండి దీంట్లో ఎంత భక్తిగా గుడికెళ్ళో కానీ పద్ధతిగా వస్తున్నాడండి. ఇప్పుడు అతన్ని తాగొచ్చినాడు గుద్దేయటం, ఆయన ఏమక్కడ గుళ్ళో ప్రసాదం తీసుకుంటుంటే ఈ ప్రసాదం చూపిస్తున్నాడు. ఎంత వ్యంగ్యంగా ఉందండి, ఎవరు అడగరండి ఎందుకండి ఇలా ఇలా చూపిస్తున్నారు ఎందుకు అంటే, దేవుణ్ణి నమ్మిన వాడు కన్నా మందుని నమ్మినోడు చాలా గొప్పని. మరి ఎవరు నమ్మలేదు, ఇలా అయిపోయిందండి. నేను మార్చాలనుకున్నా మార్చనీయకుండా మారనీయకుండా ఇలాంటివన్నీ ఎన్నో కోట్లు ఉన్నాయండి. ఇప్పుడు నెట్లలో ఇవన్నీ ఒకటే నెట్లోంచి తీసేయండి. ఇలాంటివన్నీ చూస్తున్న వారు ఎవరు మాట్లాడు చెప్పండి. వీడు కూడా అంటాడండి మంచితనం అన్నది మనుషుల్లో ఉండాలి మందులు కాదంటాడు తోడుతూనే. ఎందుకంటే వాడు చెప్పాడు కదా, మరి ప్రస్తుతయ్యా నీకు మంచితనం ఇది మానప్పుడు కదా. అర్థం చేసుకోరండి, అర్థం చేసుకోకుండానే అయిపోతున్నారు. అందుకేనండి అండి ఇంత భయంకరమైన స్థితికి అంటే తన్ను తాను తన వారిని చివరికి అందరినీ పతనం చేసుకుంటూ చేరిపోతున్న స్థితి ఉందే, ఈ స్థితికి మనిషి రావడానికి కారణం మద్యం అయితే ఈ మద్యం అనేది ఒక మనిషి జీవితంలో ఎలా ప్రవేశిస్తుంది, ఇది చాలా ఇంపార్టెంట్ అండి. దీని వెనకాలన్న రహస్యం ఏంటి, గుట్టేంటి, ఆ వ్యక్తి ఎవరు అనేది పట్టుకోవాలండి జాగ్రత్తగా. అండి ఏ వ్యక్తి అని మద్యం బారిన పడి బ్రతుకు నాశనం చేసుకున్నప్పుడు అవి ఎందుకు నీ జీవితంలోకి వచ్చిందంటే ఎవరో ఒకరు పేరు చెప్తాడండి, పలానా వాడు నాకు పలానప్పుడు నేర్పేశాడు అంటాడు. కానీ నిజానికి వెళ్ళి ఒకరు నేర్పితే నేర్చుకునేది కాదండి అది. ఎవరో ఎవరో ఒక శక్తి ఉంది, ఆ శక్తి వీరందరినీ కూడా ఆకర్షిస్తుంది. ఎవరు ఎవరో పట్టుకోవాలంటే ముందుగా ఈ మద్యం బారిన పడవేస్తున్న మనిషి గురించి ఆలోచించాలి. ఎవరైతే ఈ మద్యం నేర్పిస్తున్నారో వాళ్ళ గురించి ఆలోచించగలిగితే అసలు విషయం తెలుస్తుందండి. ఎవరు మరి వారు ఎవరు అని ఆలోచిస్తే దేవుడు మాట్లాడించాడు. చూద్దాం హబక్కూ గ్రంథం 2:15. హబక్కూ గ్రంథం 2:15. చూడండి తమ పొరుగు వారి మానము చూడవలనని ఘోరమైన ఉగ్రతను కలిపి వారికి త్రాగనిచ్చి వారిని మొత్తులుగా చేయ వారికి శ్రమ. ఏమండి ఏం చేస్తున్నారటండి, పొరుగు వాని మానము అంటే వాడు బ్రతుకు బయటపడాలి, ఇది ఒంటి మీద బట్టలు లేకుండా తిరగాలి వాడు. ఏ నన్నే అంటున్నారు అందరూ ఏమని తాగిపోతాడు అని తిడుతున్నారు. ఇవి మంచోళ్ళు కూడా మార్చేస్తే ఇద్దరం అవుతాం, మేము కొన్ని నలుగురు మార్చేస్తే అందరూ అవుతారు. అప్పుడు ఎవరు తిడతారు చూసారండి. కాబట్టి ఈ ఆలోచన ఎవరు అనుకున్నారు, మనిషిది మాత్రం కాదు ఇది, ఖచ్చితంగా ఒక శక్తిది ఇది. ఎందుకు తెలుసండి, దేవుని ఆలోచన ఏంటో తెలుసండి, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు మీ దేవుని మాట. మరి ఏంటంటే నిన్ను వల్ల నీ పొరుగు వారిని పాడు చేయను, ఎవరి మాటది, అపవాది వాడే మనుషుల విరోధి. మనిషి మనిషిని పాడు చేస్తాడు అనుకున్నారు, కాదండి ఆ మనిషిని పాడు చేసేది అపవాది. అందుకే దీన్ని పసిగట్టడం చాలా కష్టం. ఈ అపవాది మనుషులందరినీ ఎలా తన వైపు తిప్పుకుంటుందో అది ఒక మాట రాయబడలేదండి. చూద్దాం అన్నమాట ఎఫ్సి పత్రిక 2:2. ఎఫ్సి పత్రిక 2:2 అండి, దాని గుట్టు బయటపడుతుందండి. మీరు వాటిని చేయొచ్చు, ఇదిగో ఇలాంటి వ్యసనాల బారిన పడుతూ ఈ కార్యక్రమాలను చేయొచ్చు, వాయుమండల సంబంధమైన అధిపతిని అనగా అవిధేయులైన వారిని ఇప్పుడు ప్రేరేపించు శక్తికి అధిపతిని అనుసరించి ఈ ప్రపంచ ధర్మం చొప్పున మునుపు నడుచుకుంటుంది. ఎవరికి లోనయ్యారని చెప్తున్నాడు చూడండి, మిమ్మల్ని ఇప్పుడు ప్రేరేపించు శక్తి ఒక అధిపతి ఉంది, అధిపతి అపవాది. అపవాది బారిన పడిన వారినండి వీరంతా, బ్రతుకులను పాడు చేసుకుంటున్న వారు. వీరందరిని విడిపించాలి కదండి, వీరందరిని విడిపించాలంటే ఏం చేయాలి అండి, ఇక్కడ నుండి చిన్న క్లూ ఉందండి. దాన్ని పట్టుకుంటే ఎటువంటి మనిషినైనా మనం మార్చగలం. ఏంటో తెలుసండి, అవిధేయులు, అవిధేయులు అని ఉందండి. అవిధేయులు అంటే ఎవరండి, విధేయులు అంటే ఎవరండి. యేసుక్రీస్తు విధేయుడు, దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాడు, దేవుని జ్ఞానం నేర్చుకున్నారు విధేయులు. అవిధేయులు అంటే ఈ జ్ఞానం అందని వారు అవిధేయులు, అవిధేయులను పాడు చేస్తుంది శక్తి. అవిధేయులైన మన అన్నలను మన తమ్ముళ్ళు మనం కాపాడుకోవాలంటే వారికి విధేయత అనే జ్ఞానాన్ని నేర్పించాలి. జ్ఞానం లేని వారే దీని బారిన పడుతున్నారండి. సీక్రెట్ జ్ఞానం అనగా దేవుని వాక్యం. చూద్దాం సామెతల గ్రంథం 20:1.
మొదటి వచనము సామెతల గ్రంథం 20 మొదటి వచనము ద్రాక్షరసము వెక్కిరింతల పాలు చేయును మద్యము అల్లరి పుట్టించును. చూడండి జాగ్రత్తగా అండర్లైన్ చేసుకోండి మాట, మరలా దొరకదండి ఇది. దాని వశమైన వారందరూ ఎవరు ఎవరు పడుతున్నారు దాని బారిన? జ్ఞానం లేని వారు. ఏమంటారు తెలుసండి? దేవుళ్ళు రమ్మంటే చచ్చిపోతాను అయితే అంట. ఏం లేదు, జ్ఞాన పురుచి తెలియలేదు. వాళ్ళకి తెలియాల్సింది ఇదే, జ్ఞానం లేని వాళ్ళకు జ్ఞానం చెప్పగలిగితే వీరు దాని జోలికి వెళ్ళనే వెళ్ళరండి. వారిని ఎలా మనం మార్చగలగాలి? అలా మార్చగలగాలి. అలా మార్చడానికి మనం ప్రయత్నించాలి అండి. ఇక ముఖ్యంగా అండి, ఒకనాడు యేసుక్రీస్తు కొందరు చూస్తూ మీరు దేవుని సంబంధులు కారు, దుష్టుడైన మీ తండ్రి సంబంధులు అన్నాడండి. యోహాను 8:44 అంటే దుష్టుడైన సంబంధులు అందరూ దుష్టక్రియలు చేస్తుంటారు, అంటే మద్యం బారిన అమాయకులను పడేస్తుంటారు. ఇప్పుడు ఎవరైతే దుష్టుని వశమయ్యారో వారి దగ్గర నుంచి మనం తప్పించుకోవాలి, మన వారిని తప్పించాలి. అదే మాట పౌలు గారు రాస్తున్నారు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:33 దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. అంటే దుష్టులు ఉన్న చోట ఉండరాదు, వాక్యం తెలియని వారు ఉన్న చోట ఉంటే ఇలాంటి వాటికే మనం బానిసలైపోతారు మన వాళ్ళు. కాబట్టి జ్ఞానం నేర్పించాలి ముందుగా. జ్ఞానం అన్నది హృదయంలో ఉంటే లోకంలో ఎక్కడికి వెళ్ళినా చెడిపోడు. జ్ఞానం లేనప్పుడు మంచి చోట ఉన్నా కూడా చెడు ఆలోచనలు వస్తాయి మనిషికి. చూసారండి ఇన్ని విషయాలు చెప్తున్నాడండి. అయితేనండి ఇదిగో రహస్యం తెలిసింది, ఎందుకు మనిషి చెడిపోతున్నాడో తెలిసింది, ఎందుకు మనిషి మద్యం బారిన పడుతున్నాడో తెలిసింది. ఈ మద్యం బారిన పడిన మన వారిని ఎలా కాపాడుకోవాలి? ఎలా కాపాడుకోవాలండి? ఎలా కాపాడుకోవాలని మనం ఆలోచిస్తున్నాం, ఇక తాగుతున్న వారు ఏం ఆలోచిస్తున్నారో తెలిసింది. ఎందుకంటే తాగడంలో ఎంత ఎలా ఉందో, ఈ తాగడం కూడా ఎలా తాగాలో, ఇలాంటివన్నీ కూడా వారికి చెబుతున్నారు. అంటే మీరు ఎలా ముందుగా మారడం వారు చెబుతుంటే మరలా ఇంకొకటి ఈ పాట రూపంలో చెప్తున్నారు. ఎలా మారుతారండి మనుషులు, ఎలా మారాలో తెలుసుకునే ముందుగా మారకుండా ఎలా అయిపోతున్నారో చూద్దాం. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్ది ఊగమని అర్ధమందులో ఉంది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్ది ఊగమని అర్ధమందులో ఉంది. బారులన్నీ మూసిన రోజే మందు విలువ తెలిసొస్తుంది, మందు బందు జరిగిన నాడే వెతికి నీకు గుర్తొస్తుంది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్ది ఊగమని అర్ధమందులో ఉంది. కిక్కు ఎక్కలేదని దిగులు పడకునేస్తమా, బెల్ట్ షాపులు ఎన్నో ఎన్నో ఉన్నాయిగా. బారు మూసి ఉందని పాలనలోనే నిషేధం వచ్చింది, మందు మాఫియా వాళ్లతోనే తక్కువ చచ్చింది. అవరోధాల దీవుల్లో ఆ మందు నిధి ఉన్నది, కష్టాల భారతి దాటిన వారికి సొంతమవుతుంది. తెలుసుకుంటే సత్యమది, తలుచుకుంటే సాధ్యమది. మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్ది యోగమని అర్ధమందులో ఉంది. చెమట నీరు మొత్తము తీరు
తిరుగానే మార్చుకో, మార్చలేనిదేది లేదని గుర్తుంచుకో. మెదడు మొత్తు బారగా మత్తులోన తేడిపో, వైకండో స్వర్గం గిర్గం ఊహించుకో. తోచినట్టుగా అందరి రాతలు మంది రాస్తుంది, నచ్చినట్టుగా తాగేట్టు నువ్వు చిత్తైపోవాలి. నీ దైన్యాన్ని దర్శించి నే సాలెత్తికిలించగా, నీ పతనాన్ని వీక్షించి నీ వాళ్ళు రోదించగా, నీ కర్మానికి ఆ విధి సైతం విస్తుపోవాలి. హజారుడికి అడ్రసు నువ్వు కావాలి, మౌనంగానే తాగమని మందు నీకు చెబుతుంది, తాగిన కొద్ది ఊగమని అర్ధమందులో ఉంది. చూడు ప్రేమణ దేవుని మరలారా, ఆ గుడిలో ఎంత మజా ఉందో అని చెబుతున్నాడు. మరి ఎవరు ఆగుతారండి బట్టి పాటలన్నీ పెడుతుంటే? సమాజాన్ని బాగు చేయడానిక పాడు చేయడానిక చూసారండి. పైగా దాంట్లో వచ్చే ప్రతి పదం కూడా మానేమనే, కానీ చూపించే ప్రతి సీన్ కూడా తాగమని. ఏం చేయాలండి, ఏం చేయాలి, ఇలా ఉన్నాయండి పరిస్థితులు. ఇదిగో సమాజాన్ని మార్చలేమేమో అనిపిస్తుందండి, నిజమే మార్చలే, కానీ ఏదో చిన్న ఆశ దేవుని వాక్యం ద్వారా ప్రయత్నిస్తే కొంతలో కొంతైనా మార్పు వస్తుందేమో ఆశ అండి. ఎవరినో బాధ పెట్టడానికి కాదండి మాట్లాడండి. ఇదిగో ఏదో నా మాటల వల్ల వారంతా బాధపడుతున్నారు అనుకుంటే నేను మాట్లాడనండి, కానీ బ్రతుకులు ఎలా ఛిద్రం అయిపోతున్నాయో ఆలోచిస్తుంటే ఆవేదన కలుగుతుంది. ఎందుకంటే ప్రతి వారు నా అన్న నా తమ్ముడిగా భావిస్తున్నాను. వారందరికీ చెప్పాలి కదా, వారందరికీ చెప్పాలి. ఇదిగో మీ కుటుంబాల్లో కూడా ఉన్నారు కదా అలాంటి వాళ్ళు, వాళ్ళు మార్చుకోవాలి కదా మీరు, చెప్పాలండి. ఎందుకంటే మనలో మార్పు వస్తేనే తప్ప వాళ్ళు మారండి, మారరు. అందుకే ఎన్నో ఎన్నో సంగతులు ఉన్నాయి. మరి ఇవన్నీ మార్చడం ఎలా, మార్చడం ఎలా? ఇప్పుడు మార్గాలు అన్వేషిద్దాం అండి. తప్పు జరుగుతుందని అందరూ చెప్తున్నారు, దానికి మందే ఎవరెవరు, కానీ మందిచ్చేదే బైబిల్. ఏంటో చూద్దామండి, జాగ్రత్తగా చూడండి ప్రియమైన దేవుని వారు. అదే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:34 మాటను చూడండి. 34 నీతి ప్రవర్తన గలవారైతే, నీతి ప్రవర్తన గలవారై ఉండాలి అంటున్నాడండి. అంటే ఈ మద్యం బారి నుంచి తప్పించుకోవాలంటే ముందుగా నీతి ప్రవర్తన గలవారు. నీతి అంటే వాక్యం, వాక్య ప్రకారం ప్రవర్తించే ప్రవర్తన మనిషికి వచ్చినప్పుడు దీని జోలికి వెళ్ళండి, వెళ్ళడు. రెండో విషయం అండి, ఎఫ్సి పత్రిక 5:18 ఆత్మపూర్ణులుగా ఉండాలని ఉంది కదా, ఆత్మపూర్ణులుగా ఉండాలి, మద్యంతో మత్తులు కాకుండా ఉండండి. ఎందుకంటే దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే మీరు ఆత్మపూరులై ఉండండి అని ఉందండి. ఆత్మపూరులు అంటే ఇదిగో దేవుని ఆత్మతో మనం ఐక్యమై ఎందుకోసం బ్రతకాలో మనం ఆలోచించగలిగితే దాని బారిన పడమండి, పడం. ఇక మూడో విషయం అండి, 2 తిమోతి 7:1 ఇంద్రియ నిగ్రహము గల శక్తి ఆత్మకే ఉంది. ఇదిగో బాప్తిస్మం ద్వారా మనం పొందుకున్న పరిశుద్ధాత్మ మనల్ని చెడులోనికి వెళ్లకుండా మనకి ఇంద్రియ నిగ్రహాన్ని ఇస్తుంది. కనుక ప్రతి మనిషిని దేవుని చెంతకు నడిపించాలి. ఇదిగో ఆత్మను వారు పొందుకునేటట్టుగా చెయ్యాలండి. ఇక 4 అండి, రోమపత్రిక 12:2 క్రీస్తుయేసులోనికి రూపాంతరం చెందాలి. ఎందుకంటే ఏ ఒక్కరైనా అంగీకరిస్తే ఆయనలా బ్రతకాలనుకుంటారు. ఆయన మద్యం తాగలేదండి, ఆయన ఇటువంటి వ్యసనాలకి లోనవ్వలేదు. అనేక మందిని కాపాడడానికి బ్రతుకు పరంగా పెట్టాడు. ఈనాడండి ఏదో బయట ఎవరో తాగుతున్నారు, ఎవరో చెడిపోతున్నారు అనే దాని గురించే కాదండి పాఠం. చాలా మంది దొంగలు క్రైస్తవ్యంలో ఉండి బోధకులుగా చలామణి అవుతూ ఈ మద్యం బారిన పడ్డారు, తమను తాము కప్పుపుచ్చుకుంటున్నారు అండి. వాళ్ళు దేవునికి దాసులు కాదండి, మందుకు బాసులు చాలా మంది అండి. ఎందుకు తెలుసా, వాళ్ళ సంఘాలను పాడు చేస్తున్నారు. అలాంటి వారందరూ బుద్ధి తెచ్చుకోవాలని చెప్తున్నాడు దేవుడు. బుద్ధి తెచ్చుకోవాలి, క్రీస్తులా రూపాంతరం చెందాలి. ఆయన అండి, ముందు ఒక వ్యక్తికి చెప్పడానికి అర్హత ఉండాలి కదా, అర్హత ఉండాలి కదా. ఈరోజు ఈ పాఠం పెట్టి మనం చెబుతున్నామంటే జీవితంలో మన మధ్య ముట్టుకోని వాడైతేనే చెప్పాలి, దాని దగ్గరికి వెళ్ళిన వాడైతే చెప్పాలి. ఇది ఈ మాటలు చెప్పి నేను రేపు పొద్దున అదే శీర్షతో కనిపిస్తే ఏమంటారు అందరూ చెప్పండి, ఎరా గొప్పగా వాగేశావు,
అని చెప్పరా? ఆ తప్పు చేయని వాడైతే చెప్పాలి, అంతే కదండి. తప్పు చేయకుండా మనం ఉన్నప్పుడు మనం నోటితో చెప్పాల్సిన అవసరం లేదు, మన బ్రతికే వాళ్ళకి కనువిప్పు కలుగుతుంది. కాబట్టి పాత నిబంధన గ్రంథంలో ఒక అద్భుతమైన సందర్భం ఉందండి, కొంచెం ఆలస్యమైన అది కూడా చూద్దామండి. యిర్మీయా గ్రంథం, ఒక భక్తి పరుడు చెప్పిన మాట జవదాటకున్న చాలా మంది ఉన్నారండి. ఎందుకున్నారు అలా తెలుసండి? ఆయన బ్రతుకు చాలా గొప్పదండి, ఒక్కటే మాట అన్నాడండి. దేవుడు అంటే సరిగా తెలియకపోయినా ఈ భక్తి పరుడు చెప్పిన మాటకు లోనై మనల మధ్య ముట్టలేదంట వాళ్ళు, వాళ్ళ గురించి గొప్పగా చెప్తున్నాడు దేవుడు. యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయము, యిర్మీయా గ్రంథం 35వ అధ్యాయము 5 నుంచి చూద్దాం. నేను రెకాబీల ఎదుట దేవుడు చెప్పినట్లుగానే ద్రాక్ష రసముతో, నేను రెకాబీల ఎదుట ద్రాక్ష రసంతో నిన్న పాత్రలను గిన్నెలను పెట్టి ద్రాక్ష రసం త్రాగుడి అని వారితో చెప్పాను. దేవుడు చెప్తున్నాడు యిర్మీయా గారితో, అయ్యా యిర్మీయా ఇలా రా, ఒకసారి మద్యముతో నిండిన పాత్రలు తీసుకెళ్లి రెకాబీలనే వారికి తాగుతారేమో అన్నాడండి. ఏమండి ఎందుకు తాగరు? పట్టుకెళ్ళడండి యిర్మీయా, పట్టుకెళ్ళి రెకాబీల ముందు పెట్టాడండి. వారు అంటున్నారండి, మా పితరులకు రేఖాబు కుమారుని యెహోనాదాబు మీరైనను మీ సంతతి వారైనను ఎప్పుడు ద్రాక్షరసము త్రాగకూడదు అని ఆజ్ఞాపించాడటండి. ఎవరండి? యెహోనాదాబు ఆజ్ఞాపించాడు, గనుక మేము ద్రాక్షరసము త్రాగము అంటున్నారండి. అంటే పెట్టింది ప్రవక్త కదా, దేవుడే ఇచ్చాడు తాగొచ్చు కదా. లేదండి, ఇది ఒక పితరుడు యథార్థంగా బ్రతికాడు, ద్రాక్షరసం ముట్టలేదు. అయ్యా ఎందుకు నువ్వు ముట్టట్లేదు? నేనే కాదు, నా సంతానంలో కానీ నా కుటుంబంలో కానీ నా వారుగా నా రక్త సంబంధంలో ఉన్న వారు ఎవరైనా సరే ఈ దీని బారిన పడకూడదని ఆజ్ఞాపించాడు ఆయన. ఏమండి అలాంటి వాడు ఒక్కడు ఒక్క కుటుంబంలో వస్తే ఆ కుటుంబం ఈ మద్యం బారిన పడదండి, పడదు. ఇదిగో యెహోనాదాబు, యెహోనాదాబు మాటను బట్టి వారు త్రాగలేదండి. మరియు ఆయన అన్నారట, మీరు ఇల్లు కట్టుకోవద్దు, విత్తనములు విత్తవద్దు, ద్రాక్ష తోట నాటవద్దు, అది మీకుండనే కూడదు. మీరు పరవాసము చేయు, దేశంలో దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దినములను గుడారములలో మీరు నివసింపవలన అతడు నాకు ఆజ్ఞాపించెను. కావున మా పితరుడైన రేకాబు కుమారుడు యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్త విషయంలో అతని మాటను బట్టి మేము గాని మా వారు గాని కుమారులు గాని కుమార్తెలు గాని ద్రాక్షరసము త్రాగుటలేదు. మా తండ్రి అయిన యెహోనాదాబు మాకు ఆజ్ఞాపించిన సమస్తమును బట్టి మేము విధేయులమగునట్లుగా కాపురము ఇండ్లు కట్టుకోలేదు, ద్రాక్ష వనములు గాని పొలములు గాని సంపాదించుటలేదు, విత్తనమైనను చల్లుటలేదు, గుడారములో నేను నివసించుచున్నాము. ఎందుకండి అని అన్నాడండి, దేవుడి గురించి బ్రతకండి, మీకోసం మీరు సంపాదించడం కాదు, అనేక మందిని దేవుళ్ళు సంపాదించండి. ఒక్క మాట అనడాన్ని బట్టి ఆ మహానుభావుడు మాటను తూచా తప్పకుండా పాటిస్తున్నారు. ఎవరండి మన కుటుంబాల్లో వచ్చిన ఒక్కడి మాట అన్నాడు చెప్పండి, ఇప్పుడు ఒక్కడున్నారా? ఒరేయ్ నీ బ్రతుకు నీ కోసం కాదురా, సినిమాలో కూడా పెట్టారండి, దేవుని మీ అమ్మ కోసం నేను కనలేదురా, మా కోసం కనదు. సినిమా డైలాగ్ నాకు ఏమన్నారు హీరో గారు, పెద్ద విల్లన్ అయిపోద్దా అన్నది సంబ్రహ్మలాడతాడు. ఎందుకండి పనికి మరణ మాటలు? చూసారండి, ఒక్కడు పుడితే మన కుటుంబంలో మరి ఎవ్వడు కూడా దీని బారిన పడడు. ఆ ఒక్కడికి జ్ఞానం ఉండాలి, ఆ ఒక్కడికి ఈ లోకం శాశ్వతం కాదని తెలియాలి, శాశ్వతమైన లోకం ఒకటి ఉందని తెలియాలి. ఆ లోకానికి నేను వెళ్ళిపోతున్నాను, మీరు కూడా రావాలంటే నాలా బ్రతకాలని వారికి నేర్పించాలి. ఎవరున్నారండి కుటుంబాల్లో? ఎవరున్నారు? భూమి మీదకి వచ్చింది మొదలకు ఊహ తెలిసినప్పటి నుంచి ఏమి సంపాదిద్దాం, ఎలా బ్రతుకుతాం, ఇదే కదా. వెనకాల వారికి నీ కుటుంబంలో నీ తర్వాత వస్తున్న తరాలకు నువ్వు చెప్పే పాఠం ఏంటో తెలుసా? నేను నా బ్రతుకులో ఇంత సంపాదించాను, నువ్వేమైనా చెయ్యి, అవసరత అన్యాయం చెయ్యి, సంపాదించాలి. నీ బ్రతుకు బాగోవాలి కదా, బ్రతుకు బాగోవటం అంటే తిండి లేకపోయినా పర్వాలేదు, ఉండడానికి ఇల్లు లేకపోయినా పర్వాలేదు. మనం యథార్థంగా నీతిగా బ్రతకాలి. మన లోకం ఇది కాదు, మన కళ్ళ ముందే చాలా మంది కనుమరుగైపోతున్నారు. మనం వెళ్ళిపోవాల్సిన లోకం ఒకటి ఉందని ఒకరైనా చెప్పగలిగితే మార్పు అన్నది వస్తుందండి. అలా చెప్పేవారు ఎవరున్నారు? ఈ మాటలు చెబుతున్న వారు కూడా లక్షలు దోచుకుంటూ పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటుంటే ఈ మాటలు నేర్చుకుంటున్న వారు చిన్న ఇల్లు నా కట్టుకోవద్దా? ఈ మాటలు పట్టుకున్న వారికే సాధ్యం అండి ఆ వ్యసనం నుంచి మనుషులను విడిపించటం.
అలాంటి వారందరూ ఎలా మారిపోతున్నారండి? ఏమవుతారు మరి జనం? ఏమవుతారు? మార్పు రాదు. ఈ మాటలు చదువుతుంటే భయం పుట్టాలండి. మన కోసం మనం పని చేసుకోవాలన్నా భయం ఉండాలండి. దేవుని కోసం బ్రతకాలి, ఇంకెంతకాలం బ్రతుకుతామన్నా భయం ఉండాలి కదా. అది లేదు కదా. అది లేని వాడికి సమాజాన్ని ఏం బాగు చేస్తాడండి? ఏం బాగు చేస్తాడు? అందుకే సమాజం ఉన్న రోజు రోజుకి కూడా పాడైపోతుంది. ఒక్కడున్నాడా దీని బారిన పడకుండా? ఇది తప్పనేవాడు ఒకడున్నాడా? ఎవరున్నారండి? ఆ ఒకడు ఎలా ఉండాలి? దైవ జ్ఞానంతో ఉండాలి. ఈ లోకం శాశ్వతం కాదని, పరమ పరలోకం అనేది ఒకటి ఉందని, అక్కడికి చేరడానికి ఇక్కడ మనం నీతిగా బ్రతకాలి, యథార్థంగా ఉండాలి, దేవుని కోసమే మరణించాలి అవసరమైతేనే చెప్పేవాడు ఒక్కడుంటే ఇలాంటి వ్యసనం నుంచి తప్పించడం సాధ్యమే అంటున్నాడండి దేవుడు. మరి ఎవరున్నారు? ఎవరు ఉండకపోయినా ఇక్కడి నుంచైనా మీరు ఉండాలన్నదేనండి నా కోరిక. ఇక్కడి నుంచైనా మీ ఇంట్లో వారు అలా ఉండాలన్నదే నా కోరిక. ఏమంటే బయట వాళ్ళు ఏదో మారిపోతారని ఏమో ఆశపడి పెట్టలేదండి. ఎందుకంటే నా తమ్ముళ్ళు అంతా అర్థం చేసుకుంటారని నాకు తెలుసండి. కానీ ముఖ్యంగా ఇదిగో క్రైస్తవ్యంలో కూడా చొరబడిపోతుంది ఇది చెడు విత్తనం. దీన్ని ఆపు చేయాలి. ఈ కలుపు మొక్కను ఇప్పుడే తీసి పరేయాలి. అంటే మన కుటుంబంలో బైబుల్ పట్టుకుని దివారాత్రులు ధ్యానిస్తున్న మన కుటుంబంలో ఒకడు దీని బారిన పడ్డాడంటే ఇంకేముందండి మనం బ్రతకడానికి అర్థమే ఉంది. ఇంకా మార్చుకోవాలి, మారాలి. అంటే ఒక్కడైనా యథార్థంగా బ్రతికితే తాగేవాడైనా వాడిని చూసి భయపడతాడండి. వీడింత బాగా బ్రతుకుతున్నాడే, నేను కనీసం ఇలా బ్రతకపోయినా ఈ తాగునైనా మానేస్తానన్నాను. అప్పుడే సాధ్యం అండి ఇది. అలా సాధ్యపరుచుకోవాలి మీరంతా. అలా మీరు ఉండాలి. ఇక మనలో దేవుని మాటలు ఎరిగి దీని బారిన పడితే ఖచ్చితంగా అగ్నిగుండం తప్పదన్నాడు దేవుడు. అంటే ఇదంత ప్రమాదకరమైన అన్నమాట అండి. ఒక మంచి మనిషిని నిత్య నరకాగ్నికి చేర్చేస్తుందంటే ఇది చిన్న విషయం కాదు. సమాజంలో చిన్నగా ఉంది కానీ మనం ఈ లేఖనాల వెలుగులో చూస్తే ఇది భయంకరమైనది. పాతాల అగాధ కూపము కన్నా లోతైనది ఇది. దీని బారి నుంచి మనం తప్పించుకోవాలంటే మనల్ని మన వారిని కాపాడుకోవాలి. కాపాడుకునే తరుణంలో మనం నిజాయితీగా నీతిగా దేవుని కోసం బ్రతికే వారిగా మనం ఉండాలి. అప్పుడే సాధ్యం అవుతుంది. అలా మీరంతా ఉండాలని, మీ వారిని అలా మార్చుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ఇంతవరకు నా మాటలు విని బాధపడిన వారు ఉంటే నన్ను క్షమించండి. లేదా నేను కూడా మీ ఇంట్లో ఒకనుకుంటే నా మాటలు అర్థం చేసుకుని బాగుపడండి. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన మా కన్న తండ్రి, మీ పిల్లలైన మేము నాయన, సమాజాన్ని పట్టి పీడిస్తున్న ఒక పెద్ద సమస్యను గురించి మాట్లాడుకున్నాం. మా కుటుంబాల్లో ఎవరూ దాని బారిన పడకుండా ఉండడానికి గాను ఈ మాటలు నాయన మరోసారి గుర్తు చేసుకున్నాం. ఈ మాటలను బట్టి బయట ఎవరైనా బాధ పెడితే మమ్మల్ని క్షమించండి. వారిని బాధ పెట్టాలని కాదు కానీ తండ్రి, వారిని బాగు చేయాలనేది మా ఉద్దేశం ఆయన తండ్రి. ఎందుకంటే క్రీస్తుని నమ్మటం అంటే జనాల మీద పడి ధనాన్ని పోగు చేసుకోవడం కాదు తండ్రి. జనాన్ని గొప్పగా నిలబెట్టడం, వారిని బాగు చేయటం అని అర్థమైంది కనుక సమాజాన్ని బాగు చేసే మాటలను మాట్లాడుతున్నాం తండ్రి. రైతో మీ పిల్లలైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకోనండి. మీ పరసంబంధమైన దీవెళ్లతో నింపి పంపండి. ఇంతవరకు తండ్రి ఈ కార్యక్రమాన్ని నేను జరిగించిన మీ మహాకృపను బట్టి మీకు వందనాలు తండ్రి. ఎందరైతే ఈ కార్యక్రమానికి నాయన చేదుడు వాదుడుగా ఉండి తమ ధనాన్ని ఇచ్చించి మరీ మాటలు చెప్పించారో వారందరి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోవాలండి. ఆశ్రయమిచ్చి దేవుని మాటను నిలబెట్టిన యజమానురాలని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. మీ మహాకృప తోడుగా ఉంచి మున్ముందు అనేకమైన కార్యక్రమాలు మా భుజాల మీద భారంగా వేసుకుని మోయగలిగే ధన్యతనివ్వండి. ఈ నూతన సంవత్సరంలో తొలి దినాన్న ఆరంభించిన ఈ యొక్క నా తండ్రి పని మరలా ముగింపు దినం వరకు దినదిన ప్రవర్ధమానమైన ఆయన గొప్పదై అనేక మందిని ఆయన మార్పు చేసి మీ మహాలోకం వైపున ఆయన నడిపించగలిగే శక్తి కలిగిన పనిగా మీరు ఆయన దీన్ని మార్చండి. మీ మహాకృప తోడుగా ఉంచి వచ్చిన పిల్లలందరినీ పేరు పేరు చెప్పిన జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను బాగు చేయను వేడుకుంటూ యేసుక్రీస్తు ప్రభు ప్రార్థనలు వేడుకుంటున్నాం ప్రభు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.